नमस्कारों। एट्टिकेलकु आंध्र प्रदेश लो पंचायती एन्निकल नगारा भेरि मोगिंदि। चाला मंदि संतोषंतो उन्नारु, अलागे अनेक मंदि ఆ ఎన్నికల నగార భేరిని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు। ఈరోజు 23/1/2021 నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ చేసింది। ఆంధ్రప్రదేశ్ లోని పంచాయతీ ఎన్నికలకి నంబర్ SEC నంబర్ 30 SEC-B2/2021 ఇది ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు। వెల్ అండ్ గుడ్, రాజ్యాంగబద్ధమే। ఒక నిమిషం ఎన్నికల సంఘం అధికారి కమిషనర్ గారు मेरे ना चाला गौरव, बाबू गारना चाला गौरव, न्यायमूर्तलना न्याय व्यवस्थलना सुप्रीम कोर्ट हाईकोर्ट चाला गौरव। राज्यांगमंटे भगवद्गीता खुर्रान बाइबिल लांटिदि चाला इष्टम नाकु। ई एन्निकल नोटिफिकेशन विडुदल चेयटानिकि ई रोजुनाडु ఎన్నికల సంఘ కార్యాలయంలో ఎన్నికల కమిషనర్ గారు ప్రెస్ మీట్ పెట్టారు। ఆ ప్రెస్ మీట్ లో సమాధానాలే, విలేకరులు అడిగిన సమాధానాలకి ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేదు ఆయన। ఆఫ్ కోర్స్ చెప్పను, ప్రశ్నలు అడగద్దు అని ముందే 21వ తారీఖు నాడు ఆయన పంపిన ప్రెస్ రిలీజ్ లోనే ఉన్నది అది। ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ కి 100 మంది విలేకరులు, కెమెరామెన్లు, అందరూ నా సహచరులు, జర్నలిస్ట్ మిత్రులు, నా సోదరులు లాంటి జర్నలిస్ట్ మిత్రులందరూ వచ్చారు। ఆ 100 మందికి ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోగలిగారు? మీరు మాత్రం మీ ప్రాణరక్షణ కోసం ఇట్లా గ్లాస్ బాక్స్ లో కూర్చుని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేస్తారా? గ్లాస్ బాక్స్ లో కూర్చున్నారు మీరు, ఇగో ఈ గన్ మైక్స్, మైకులన్నీ కూడా గ్లాస్ లో నుంచి లోపలికి వెళ్ళినాయి। ఇట్లా మీరు మాత్రం ఈ ఆరోగ్య రక్షణ తీసుకున్నారే కోవిడ్ మీద, ఆ కరోనాకి భయపడి, కోవిడ్ కి భయపడి అద్దాల బాక్స్ లో కూర్చుని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారే? నా జర్నలిస్టులు గాని, నా సహచర జర్నలిస్టులు, సోదర జర్నలిస్టులు గాని, 5.5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలు, దాదాపు 1.5 కోట్ల మంది ఓటర్లు, 9 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు, ఉపాధ్యాయులు, మున్సిపల్ అధికారులు, డాక్టర్లు, నర్సులు, ఒకళ్ళేంటి రెవెన్యూ సిబ్బంది, అందరూ వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళకు కూడా ప్రాణభయం ఉంటుంది కదా। ఎన్ని లక్షల కిట్లు తెప్పించి పీపీఈ కిట్లు తెప్పించి ఇవ్వగలరు? పోలింగ్ సిబ్బంది అందరికీ పీపీఈ కిట్లు తెప్పించి ఇచ్చేయగలరా? మీరు మీరు కూర్చున్నట్లే రిటర్నింగ్ ఆఫీసర్లకి గ్లాస్ బాక్సులు తయారు చేసి ఇచ్చేయగలరా? మీరు కూర్చున్నారు కదా గ్లాస్ బాక్సుల్లో, ఎన్నికల విధులు నిర్వహిస్తున్నటువంటి అధికారులందరికీ కూడా ఇలా గ్లాస్ బాక్సులు తయారు చేయించి ఇచ్చేయగలరా? ఓటు వేయడానికి వచ్చే సాధారణ ఓటర్లకి పీపీ కిట్లు అందజేస్తారా? మీ నియంత్రణత్వ వైఖరి పోకడలతోటి ఎన్నికలు ముగిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క పౌరుడు చనిపోయినా, ఒక్క ఓటర్ చనిపోయినా కరోనా తోటి బాధ్యత వహిస్తాము అని చెప్పి నేనే బాధ్యత వహిస్తానని సుప్రీంకోర్టుకి లిఖితపూర్వకంగా ఇచ్చేయగలరా? మీరు రాసి ఇవ్వగలరా? లేదా ఇండియన్ పెనల్ కోడ్లోని సెక్షన్స్ 302 అఫెన్స్ కావచ్చు, 302 ఐపీసీ, 302 ఐపీసీ, 304 ఐపీసీ, 306
ఈ సెక్షన్ల ప్రకారంగా నా మీద చర్యలు తీసుకోవచ్చు అని చెప్పి ధైర్యంగా లిఖితపూర్వకంగా రాసిస్తారా కోర్టులకు గాని రాష్ట్ర ప్రభుత్వానికి గాని ప్రజలకు గాని ప్రజలకు కూడా రాసివండి మీరు నిన్న కాక మొన్న అమెరికా అత్యంత ధనిక దేశం అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ కావచ్చు ఏదైనా కావచ్చు వైద్య పరికరాలు కావచ్చు అన్నీ ఉన్నాయే అక్కడ కొత్తగా ఎన్నికైనటువంటి బైడెన్ గారి ప్రమాణ స్వీకారానికి నియమితులైనటువంటి 7000 మంది నేషనల్ గార్డ్ సోల్జర్స్ నేషనల్ గార్డ్ సోల్జర్స్ అమెరికా క్యాపిటల్ ఇది అమెరికా అధ్యక్షుడి భవనం కాపలా కాసి 7000 మంది అధికారులకు ప్రమాణ స్వీకారానికి వచ్చిన వాళ్ళకి 200 మందికి నిన్న కరోనా వ్యాధి సోకింది నిన్న అమెరికా అధ్యక్షుడికి అధ్యక్ష ప్రమాణ స్వీకారానికి హాజరైనటువంటి పోలీస్ కానిస్టేబుల్ గార్డ్స్ కి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అంటారు అక్కడ మరి ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ కానిస్టేబుల్స్ గాని ఎన్నికల పరివేక్షణ శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ఎన్నికల ఎన్నికల్ని పరివేక్షిస్తూ శాంతి భద్రతల్ని చక్కగా ఉండేటట్లు చూసే పోలీసులకు గాని పోలీస్ అధికారులకు గాని ఎవరకైనా సరే కరోనా సోకితే మీరు బాధ్యత వహిస్తారా రమగడ రమేష్ కుమార్ గారు ఎన్నికల సంఘం బాధ్యత వహిస్తుందా అరుణాచల్ ప్రదేశ్ లో డిసెంబర్ లో ఎన్నికల జరపాలి అని ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్ డిసెంబర్ 22 నాడు ప్రతిపక్షాలతో సమావేశమై కాంగ్రెస్ ఆల్ అరుణాచల్ ప్రదేశ్ స్టూడెంట్స్ యూనియన్ AAPSU పంచాయతీ ఎలక్షన్స్ మున్సిపల్ ఎలక్షన్స్ వద్దు కరోనా ఉన్నది కరోనా పాండమిక్ కుడ్ ఎండేంజర్ పీపుల్స్ లైవ్స్ దిస్ ఆర్ ది డిఫర్మెంట్ ఆఫ్ ది ఎలక్షన్స్ బట్ ద కమిషన్ రిమైండ్ అన్మూవ్డ్ అక్కడ కూడా తమరి సహచరుడే కదా ఆయన కూడా నేను ఎన్నికలు నిర్వహించి తీరతానని చెప్పాడు ఆ తర్వాత ఏం జరిగింది అరుణాచల్ ప్రదేశ్ ఎక్కడో చాలా చక్కటి సుందరమైనటువంటి రాష్ట్రం అటువంటి రాష్ట్రంలో కూడా పంచాయతీ ఎన్నికలు అయిన తర్వాత కరోనా వ్యాధి చాలా ఎక్కువగా ప్రజ్వరిల్లింది ప్రబలింది ది పోల్స్ హావ్ బీన్ డిలేడ్ బై మోర్ దాన్ 2 ఇయర్స్ డ్యూ టు సర్టెన్ అమెండ్మెంట్ టు ఎగ్జిస్టింగ్ యాక్ట్స్ అండ్ రూల్స్ ఫర్ కన్వర్షన్ ఆఫ్ పంచాయత్ సిస్టమ్ ఫ్రమ్ 3 టైర్ టు 2 టైర్ అండ్ మున్సిపల్ కౌన్సిల్స్ టు మున్సిపల్ అక్కడ కూడా మీలాగానే మీరు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాను రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నానని చెప్పుకుంటున్నారు అది మా ప్రజలకు దురదృష్టము దౌర్భాగ్యము సిగ్గుచేటు మా అందరికీ రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి 2018లో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 3 2 3 4 6 రిట్ పిటిషన్ నెంబర్ 3 2 3 4 6లో ఇచ్చినటువంటి హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి ఆదేశాలని ఎన్నికలు జరపండి పంచాయతీ మున్సిపల్ ఎన్నికలు జరపండి 5 సంవత్సరాల కాలపరిమితి జరిపోయింది అయిపోయింది వాళ్ళది అని అంటే ఎందుకు జరపలేదు అంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లు కాదా మీరు రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి రాజ్యాంగాన్ని ఉల్లంఘించవచ్చా మీరు ఆ హక్కు మీకుందా ఓటు వేసే హక్కుని కాలు రాసే హక్కు మీకు ఎవరు ఇచ్చారు ఓటు వేసే హక్కు నాకుంది ప్రజలకుంది అటువంటి హక్కుని 2.5 సంవత్సరాలు దాదాపు 2.5 ఏళ్ళు మీరు ఎలా పొడిగించారు 3 2 3 4 6 రెడ్ పిటిషన్ నెంబర్ ఇవ్వలేదు అప్పుడు జడ్జిమెంటు అప్పుడు ఏమన్నా కరోనా ఉందా తుఫాన్లు ఉన్నాయా భూకంపాలు ఉన్నాయా ఉప్పెనలు ఉన్నాయా ఏమీ లేవే మీ గురువు గారు ఉన్నాడా ముఖ్యమంత్రిగా ఆయనకి నమ్మిన బొంటు కదా మీరు అందుకే ఎన్నికలు నిర్వహించలేదా అరుణాచల్ ప్రదేశ్లోనే కాదు నార్త్ ఈస్టర్న్ స్టేట్లలో పాయింటింగ్ అవుట్ ద స్పైక్ ఇన్ కోవిడ్ 19 కేసెస్ అండ్ డెత్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ద డిసీజెస్ ఇన్ ద స్టేట్ షీ సెడ్ ఎలక్షన్స్ వుడ్ ఓన్లీ పుట్ లైఫ్స్ అట్ రిస్క్ క్రిటిసైజింగ్ ద ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ద పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ సైడ్ ద గవర్నమెంట్ మైట్ బి ఫోర్స్ టు ఎన్ఫోర్స్ అనదర్ లాక్డౌన్ అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం మరో లాక్డౌన్ ప్రకటించాల్సి వస్తుంది లాక్డౌన్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది అర్థమైందా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాల్సి వస్తుంది అని హెచ్చరించాల్సి వచ్చింది
రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు ఉన్నాయి, లాక్ డౌన్ ప్రకటించే అధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉన్నాయి. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ప్రకారంగా రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రకటించే అవకాశాలు రాష్ట్ర అధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉన్నది. కేంద్ర ప్రభుత్వంతో పాటుగా మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటిస్తే తమరు ఏం చేస్తారు సార్? ఆ లాక్ డౌన్ లో కూడా ఎన్నికలు కండక్ట్ చేస్తారా మీరు? Polls were held as scheduled. The party warned that the states far flung and remote areas which were still safe could come in the grip of the pandemic post election. ఎన్నికలైన తర్వాత కరోనా ప్రబలే అవకాశం ఉన్నది, కనుక ఎన్నికలను వాయిదా వేయండి అని చెప్పి అక్కడ ప్రతిపక్షాలన్నీ కూడా మొత్తుకున్నాయి. ఇక్కడ ప్రతిపక్షానికి మీరు వత్తాస పలుకుతున్నారు, ఇక్కడ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు మీరు. ఎలక్షన్స్ టు ది అటానమస్ బోడోల్యాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ ఇన్ అస్సాం విల్ ఆల్సో బి హెల్డ్ నెక్స్ట్ మంత్. మిజోరాం వాజ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ టు హోల్డ్ అన్ ఎలక్షన్ డ్యూరింగ్ ద పాండమిక్. ఆగస్టులో మిజోరాంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే అక్కడ కూడా కరోనా కేసులు పెరిగిపోయినాయి. కేరళలో కరోనా టైంలోనే ఎన్నికలు నిర్వహిస్తే నవంబర్లో అక్కడ ఆరోగ్య శాఖ మంత్రి గారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ గారికి ఒక లేఖ రాశారు, 65 కేసులు కొత్తగా పెరిగినాయి ఈ పంచాయతీ ఎన్నికలు అయిన తర్వాత అని. నామినేషన్ పేపర్స్ ప్రింటింగ్కి ఇవ్వాలి, ₹2,500 పంచాయతీలకి, 25,000 వార్డ్స్కి నామినేషన్ పత్రాలు 18 రకాల ఎనక్సర్తో బార్ కోడ్తో సహా ప్రింటింగ్కి ఇవ్వాలి. మొదటి దశ ఎన్నికల కోసం అంటే వచ్చే నెల మొదటి వారం జరిగే ఎన్నికల కోసం అభ్యర్థులకు గుర్తులు ఇవ్వాలి, ఆ గుర్తులతో కూడిన ప్రొఫార్మా బ్యాలెట్లు 25,000 ప్రింట్ చేయాలి. మొదటి దశ ఎన్నికల కోసం 25,000 పోలింగ్ బూతులు ఉంటాయి దాదాపుగా, ఒక్కొక్క బూత్కి 4 చొప్పున దాదాపు 100,000 మంది ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇవ్వాలి. ఇది ప్రభుత్వ ఉద్యోగులకి, 100,000 మంది ప్రభుత్వ ఉద్యోగులకి ట్రైనింగ్ ఇవ్వాలి. ఎన్నికలు ఎలా నిర్వహించాలి, ఓటింగ్ ఎలా చేయించాలి ప్రజలతోటి ఓటర్లతోటి అనేది. దాదాపు మొదటి దశ ఎన్నికల నాటికి దాదాపు 35,000 బ్యాలెట్ బాక్సులు కావాలి, అవి కూడా క్లీన్ చేసి పెయింట్ చేసి ఉండాలి చక్కగా. వాటిల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దగ్గర ఉన్న వాటిని కొన్ని మొన్న హైదరాబాద్లో జిహెచ్ఎంసి ఎన్నికలు జరిగితే తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది, మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం దగ్గర నుంచి తెప్పించుకోవాలి. మీ కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో విధులు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం 250 మంది ఉద్యోగుల్ని మీ దగ్గరికి పంపాలి. మీ దగ్గరికి పంపితేనేమో మీరు చిర్రున తాసుపాము లేచినట్టు లేచిపోయి వాణిమోహన్ గారిని సరెండర్ చేసేసారు, ప్రసాద్ గారిని ఏకంగా డిస్మిస్ చేసేసాను, అతనికి ఎక్కడ ఉద్యోగం ఇవ్వద్దని కూడా చెప్పేశారు. అటువంటిది మీ దగ్గరికి ఏ ఉద్యోగస్తుడు వచ్చి ఉద్యోగం చేస్తాడు సార్? చిర్రును లేచేసి విధుల్లో నుంచి ముగ్గురునేమో సెలవు మీద వెళ్ళారని చెప్పి వాళ్ళ ముగ్గురిని కూడా షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చేశారు. మీ కార్యాలయంలో పనిచేసిన ఉద్యోగస్తుల మీదే మీరు చిర్రు బుర్రులాడుతూ ఉద్యోగస్తులను విధుల్లో నుంచి తొలగిస్తున్నానంటూ తొలగించేస్తున్నారే. మీ దగ్గరికి 250 మంది వచ్చి ఎలా పనిచేయగలరు, ఎలా విధులు నిర్వర్తించగలరు వాళ్ళు? వాళ్ళందరికీ కూడా పీపీఈ కిట్లు ఏర్పాటు చేస్తారా? వాళ్ళందరికీ వ్యాక్సినేషన్ అవసరం లేదా? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి, పోలీస్ అధికారులకి, ఉపాధ్యాయులకి, మున్సిపల్ సిబ్బందికి, ఫ్రంట్ వారియర్స్కి, జర్నలిస్టులకి మీకు పబ్లిసిటీ కావాలి కదా, ఎన్నికలు ఎలా జరుగుతున్నాయి అనే దానికి జర్నలిస్టులు కూడా ముఖ్యమే కదా. మరి వీళ్ళందరికీ కూడా పీపీ కిట్లు అటువంటివన్నీ అందజేయగలరా? ఎన్ని లక్షల పీపీ కిట్లు కొనగలదు ఎన్నికల సంఘం, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం, లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొని మీకు ఇవ్వాలేమో అని నిధులు ఉన్నాయా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర?
కోటి మంది ఓటర్లకు కొనివడడానికి తాజా సమాచారం ప్రకారం కొంతమంది కొన్ని జిల్లాల్లో కర్నూల్లో కావచ్చు మిగిలిన ప్రాంతాల్లో కావచ్చు ప్రభుత్వ ఉద్యోగులు మాకు ప్రాణాలు ముఖ్యం మా కుటుంబాల ప్రాణాలు ముఖ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రాణాలు ముఖ్యం మాకు ఓటర్ల ప్రాణాలు ముఖ్యం మాకు అని చెప్పి మేము ఎన్నికల విధుల్లో పాల్గొనమోము ఎన్నికల కమిషనర్ గారి నియంత్రణత్వ వైఖరి ఖండిస్తున్నాము అని చెప్పి ధర్నాలు చేశారు ఈ రోజు నాడు వాళ్ళందర్ని ఉద్యోగాల నుంచి తొలగించేయగలరా 9 లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారు రాష్ట్రంలో పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ మున్సిపల్ శాఖ పంచాయతీ రాజ్ శాఖ ఆరోగ్య శాఖ విద్యా శాఖ అన్ని శాఖలు వ్యవసాయ శాఖ అన్ని శాఖల్లో కలిపి ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు 9 లక్షల మంది ఉన్నారు విధుల్లో పాల్గొనము అని చెప్పినటువంటి 9 లక్షల మంది ఉద్యోగస్తుల్ని ఏకదాటిగా మోకమ్మడిగా విధుల్లో నుంచి తొలగించేస్తారా మీరు అయినా అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవ గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ అనూప్ గోస్వామి గారు మరో జస్టిస్ గౌరవ ప్రవీణ్ కుమార్ గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మీద ది హానరబుల్ ఇన్ ది హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి హానరబుల్ మిస్టర్ జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామి చీఫ్ జస్టిస్ అండ్ హానరబుల్ మిస్టర్ జస్టిస్ సి ప్రవీణ్ కుమార్ రిట్ అప్పీల్ నెంబర్ 24 ఆఫ్ 2021 స్టేట్ ఎలక్షన్ కమిషన్ విజయవాడ అప్పీలెంట్ వర్సెస్ The state of Andhra Pradesh represented by its principal secretary Panchayati Raj and Rural Development judgment writ appeal ki against ga single judge ichinatvanti writ appeal ki against ga writ petition number 11158 of 2021 ki against ga meer appeal chesina petition meeda judgment icharu gaurava chief justice arup kumar గోస్వామి గారు జస్టిస్ సి ప్రవీణ్ కుమార్ గారు ఆ జడ్జిమెంట్ లో సింగిల్ జడ్జి గారు ఇచ్చిన జడ్జిమెంట్ లో ఆర్టికల్ 14 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా నీ దృష్టిలో పెట్టుకుని అంటే పౌరులకి జీవించే హక్కు ఉంది పౌరులకి జీవించే హక్కు ఉంది అని చెప్పి ఆయన సింగిల్ జడ్జి గారు తీర్పిస్తే దాని మీద ఎలక్షన్ కమిషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అమరావతిలో డివిజన్ బెంచ్ దగ్గర పిటిషన్ వేస్తే జడ్జిమెంట్ తీర్పు చెబుతూ వ్యాక్సినేషన్ ప్రోగ్రాము ఎన్నికలు పద్ధతిగా జరపండి సమన్వయంతో జరపండి అని చెప్పి ఒక తీర్పు ఇచ్చారు నేను తీర్పును వ్యతిరేకించడంలా నేను తీర్పును వ్యతిరేకించడంలా యుద్ధానికి వెళ్ళండి యుద్ధం చేయండి అని చెప్పి యుద్ధ భూమిలోకి పంపించి కాళ్ళు చేయి ఇరిగిన తర్వాత వాళ్ళని అక్కడ వదిలేస్తే దేశభక్తి అంటారా ఉద్యోగ విధులు అంటారా ఉద్యోగస్తులకి కుటుంబాలు లేవా ఓటర్లకి కుటుంబాలు లేవా కోటి మంది ఓటర్లు ఇస్తే ఆ ఓటర్లందరూ కూడా మళ్ళీ ఇళ్ళకెళ్తే వాళ్ళ ఇంట్లో కుటుంబాలు ఉంటాయి కదా వాళ్ళకు కూడా కరోనా సోకితే బాధ్యత ఎవరు వహించాలి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 24 ఆఫ్ రిట్ అప్పీల్ నెంబర్ 24 ఆఫ్ 2021 ఇచ్చిన తీర్పు మీద
आंध्र प्रदेश प्रभुत्वं सुप्रीम कोर्ट लो स्पेशल लीव पिटिशन दाखल चेसिंदि स्पेशल लीव पिटिशन दाखल चेसिंदि आ स्पेशल लीव पिटिशन दाखल चेसिंदि 22వ తారీఖు నాడు ఎస్ఎల్పి బ్రాకెట్ సి నెంబర్ 1520/2021 ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ ది ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అండ్ అదర్స్ 22/1/2021 రాత్రి 8:18 సుప్రీంకోర్టులో అడ్మిట్ అయింది రిట్ పిటిషన్ ఎస్ఎల్పి నెంబర్ 1520/2021 25వ తారీఖు నాడు బెంచ్ మీదకు వస్తున్నది త్రిసభ్య ధర్మాసనం సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనము హానరబుల్ మిస్టర్ జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు గారు హానరబుల్ మిస్టర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు హానరబుల్ జస్టిస్ ఇందూ మల్హోత్రా గారు త్రిసభ్య ధర్మాసనము బెంచ్ మీదకి 25వ తారీఖు సోమవారం నాడు వస్తుంది అక్కడ అప్పటిదాకా ఇది వీళ్ళు వేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన పిటిషన్ ఇది ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి వేసింది తర్వాత స్పెషల్ లీవ్ పిటిషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మరో పిటిషన్ దాఖలు చేసింది ఇన్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సివిల్ అప్లేట్ జ్యూరిడిక్షన్ అండర్ ఆర్డర్ 21(3)(1)(ఏ) స్పెషల్ పిటిషన్ సివిల్ విత్ ఎ ప్రేయర్ ఫర్ ఇంటీరియం రిలీఫ్ అగెనెస్ట్ ఇంపంచెడ్ ఫైనల్ జడ్జిమెంట్ అండ్ ఆర్డర్ డేటెడ్ 21/1/2021 పాస్డ్ బై ది హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అట్ అమరావతి ఇన్ రిట్ అప్పీల్ నెంబర్ 24/2021 అప్పీల్డ్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పిటిషనర్ వర్సెస్ ద ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అండ్ అదర్స్ రెస్పాండెంట్స్ వాళ్ళు వేశారు పిటిషన్ ఆ పిటిషన్ కూడా హీరింగ్కి వస్తోంది ఈలోపే అంత తొందర తొందరగా హడావిడిగా కొంపలు మునిగిపోతున్నట్లు ప్రజల ప్రాణాలను లెక్క చేయకుండా ఉద్యోగస్తుల ప్రాణాలను లెక్క చేయకుండా ప్రభుత్వాన్ని లెక్క చేయకుండా ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని లెక్క చేయకుండా సుప్రీంకోర్టు ఆదేశాలు ప్రభుత్వ సమన్వయంతో చేయమని ఎస్ఎల్పి 437/2020 ఇచ్చినటువంటి తీర్పులో ఉన్నటువంటి కొంత భాగాన్ని తమరు అమలు చేయకుండా పాటించకుండా సుప్రీంకోర్టును కూడా ధిక్కరించారు కదా ద స్టేట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల ఫెడరేషన్ ఏపీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వేసిన రిట్ పిటిషన్లో ది స్టేట్ ఎలక్షన్ కమిషన్ కేస్ దిస్ కోర్ట్ హెల్డ్ దట్ హోల్డింగ్ ఆఫ్ పీరియాడికల్ అండ్ రెగ్యులర్ ఎలక్షన్స్ టు ది డెమోక్రటిక్ బాడీస్ విత్ ఇన్ ది టైం ఫ్రేమ్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫ్యాసెట్స్ ఆఫ్ డెమోక్రసీ which is the basic structure of the constitution of india and any attempt made to make these bodies defunct by not holding elections within the time frame is to be declared unconstitutional kada 2018 lo ennikalu jarapalsina meeru ennikalu jarapokapovadaniki karanalu sarina karanalu choopaledu appudu prakruti vaiparichyalu levu bhookampalu levu evi levu appudu nunchi jarapakunda unnanduku ఎన్నికల జరపనందుకు ప్రజల ఓటు హక్కును హరించినందుకు రాజ్యాంగంలో 243(k)లో 243(e)లో ఉన్నటువంటి అన్నిటినీ తమరు ఉల్లంఘించారు కనుక తమరి మీద స్టేట్ ఎలక్షన్ కమిషనర్ మీద ఏ చర్యలు తీసుకోవాలో మీరే చెప్పండి ఆర్టికల్ 243(e) ద లీగల్ ప్రొసీడింగ్స్ హోల్డింగ్ ఇట్ టు ది
to be mandatory. Thus, its inaction before 1-8-2018 and its delay after 1-8-2018 in conducting of elections to gram panchayats is not bona fide and has to be termed as unconstitutional. మీరు 2018-2016లో మీరు బాధ్యతలు స్వీకరించిన తర్వాత 2018లో పెట్టాల్సిన ఎన్నికల్ని పెట్టకపోవటం రాజ్యాంగ విరుద్ధము, అన్కాన్స్టిట్యూషనల్. ఫర్దర్ మేడ్ అన్ అబ్జర్వేషన్ దట్ ద స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫెయిల్ టు టేక్ ప్రాపర్ స్టెప్స్ టు మేక్ ది ఫస్ట్ రెస్పాండెంట్ టు కమిన్స్ ది ప్రాసెస్ ఆఫ్ రిజర్వేషన్స్ అండ్ ఫెయిల్డ్ ఇన్ ఇట్స్ constitutional duty to ensure that elections to gram panchayats in the state are held before 1-8-2018 lo jaragalsina ennikallo appudunna rashtra prabhutvam evaru mee guru gar babu gar chandra babu naidu gar mukhyamantri gar kada aa rashtra prabhutvam meeku sahakarinchaleda sahakarinchakapoyina gaani chakkaga kammaga unda meeku vaari meedhu enduku cheryalu teeskoledu అప్పుడున్న ముఖ్యమంత్రి గారి మీద కానీ అప్పుడున్న పంచాయతీరాజ్ సెక్రటరీ గారి మీద కానీ అప్పుడున్న అధికారుల మీద కానీ ఎందుకు చర్యలు తీసుకోలేదు? అప్పుడు ఎన్నికలు జరగకపోవడం రాజ్యాంగ విరుద్ధం కాదా? Conduct elections certainly hampers and create hindrance to mammoth vaccination program taken up by the government of Union of India and has to be implemented by the state government to contain the COVID-19 and its mutation and the interest of public health. The impugned orders are hereby suspended. Adi prajala pranalu mukhyamu rajyangam prakaramga article 21 prakaramga కనుక సింగల్ జడ్జి గారు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ని సస్పెండ్ చేసింది. ఆర్టికల్ 21 ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా 1949 ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, నో పర్సన్ షల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ హిజ్ లైఫ్ ఆర్ పర్సనల్ లిబర్టీ ఎక్సెప్ట్ అకార్డింగ్ టు ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. జీవించే హక్కు ఉన్నది. ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారము జీవించే హక్కు ఉన్నది, దాన్ని హరించే హక్కు మాత్రం ఎవరికీ లేదు అని. హరించే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? ఎన్నికల సంఘం అధికార కమిషనర్ అయినంత మాత్రాన, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నంత మాత్రాన ప్రజల ప్రాణాలని, ఉద్యోగస్తుల ప్రాణాలని, పోలీసుల ప్రాణాలని, అందరి ప్రాణాలని, ప్రజల ప్రాణాలని హరించే హక్కు మీకు ఎవరు ఇచ్చారు రమేష్ గారు? అండ్ ఆర్టికల్ 14 ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా 1949 ఈక్వాలిటీ బిఫోర్ లా, ద స్టేట్ షల్ నాట్ డినై టు ఎనీ పర్సన్ ఈక్వాలిటీ బిఫోర్ ద లా ఆర్ ది ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ద లాస్ విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, కేస్ట్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్. ఇది కూడా ఉంది. సో మీరు ఎన్ని అధికారాలని దుర్వినియోగపరిచారు? మీకు ఒక్కళ్ళకే విచక్షణ అధికారాలు ఉంటాయా? ఇంకెవరికి విచక్షణ అధికారాలు ఉండవా? ది రెస్పాండెంట్ నెంబర్ 1, అంటే మీరు, బీయింగ్ ఏ కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీ, ఫెయిల్డ్ టు డిశ్చార్జ్ హిస్ డ్యూటీ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఆర్డర్, దేర్ ఫర్ ది ఆర్డర్ ఆఫ్ ది హానరబుల్ హైకోర్ట్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్ ఎక్సైజ్ ఇట్స్ ఎక్సెస్ ఆఫ్ జ్యూరిడిక్షన్ అండర్ క్లాజ్ 15 ఆఫ్ లెటర్స్ పేషెంట్ యాక్ట్, ది ఆర్డర్ ఆఫ్ లెవెన్ సింగిల్ జడ్జ్ ఎక్సర్సైజ్ ఇట్స్ డిస్క్రిషనరీ పవర్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ప్రివైలింగ్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్. ఇచ్చారు ద ల్యాండ్ సింగిల్ జడ్జ్, ద రీజన్స్ ఈజ్ ది హెల్త్ ఆఫ్ ది ఎంప్లాయీస్ ఆఫ్ ది గవర్నమెంట్ ఈజ్ స్టేక్, నాట్ ఓన్లీ ఎంప్లాయీస్ అండ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ అండర్ థ్రెట్ ఆఫ్ కోవిడ్-19. ద సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో హ్యాస్ బీన్ కాన్షియస్ హెల్త్ ఆఫ్ ది గవర్నమెంట్ ఎంప్లాయీస్. Therefore, it needs interference by this Honorable Court under Article 136 of the Constitution of India to postpone the elections for a period of 3 months. Constitution of India, Article 136 prakaramga, ennikalni postpone cheyandi.
గతంలో రాజీవ్ గాంధీ గారు ఇందిరా గాంధీ గారి హత్య జరిగినప్పుడు ఎన్నికలు జరిగినప్పుడు పోస్ట్ ఫోన్ చేయలేదా గతంలో ఎన్నికల పోస్ట్ ఫోన్ చేసిన దాఖలాలు లేవా మీకు 1984 లో జరిగినే కదా ఏకంగా పార్లమెంట్ ఎన్నికలే పోస్ట్ ఫోన్ చేశారు కదా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 1984 లో ఎన్నికల పోస్ట్ ఫోన్ చేయకూడదు చేయకూడదు అన్నప్పుడు 2018 లో ఎలక్షన్ పెట్టాల్సింది కదా మీరు ఎందుకు పెట్టలేదు కుంభకర్ణుల్లాగా నిద్రపోయారా In view of the above submission, the respondent number one has no respect to follow the provisions of Constitution of India, nor follow the judgment of Honorable High Court dated 23/10/2018. Ante State Election Commissioner Nemmagadda Ramesh Kumar gari ki Rajyanga medagani High Court of Andhra Pradesh medagani vallu ichina teerpu 23/10/2018 naadu ichina teerpu meda అన్నిటినీ ఉల్లంఘించారు ఆయనకి నమ్మకం లేదు మీరు నాకు హైకోర్టు అంటే చాలా నమ్మకం అని చెప్పుకుంటున్నారు నమ్మకం లేదు అని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్లో ఇన్ వ్యూ ఆఫ్ ది అబౌ సబ్మిషన్ ద రెస్పాండెంట్ నెంబర్ వన్ హ్యాస్ నో రెస్పెక్ట్ టు ఫాలో ద ప్రొవిజన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రాజ్యాంగంలో ఉన్న అధికరణాలను మీరు పాటించట్లేదు హైకోర్టు తీర్పుని మీరు అమలు చేయడం లేదు 2018లో ఇచ్చిన దాన్ని అమలు చేయలేదు అని చెప్పి చెబుతూనే The Honorable High Court granted 3 months time to complete the process of election to the Gram Panchayats since February 2018. The respondent could not initiate any process of conducting the elections till March 9, 2020 varaku. 2018 lo judgment ichi 3 nelallo ennikalu nirvahinchandi ani cheppi Andhra Pradesh High Court judgment isthe 9 March 2020 varaku kuda tamaru ennikalu nirvahinchaledi. Idi rajyanga ullanghana kada? When the constitution of india has been prescribed that the conduct of elections to gram panchayat which is mandatory before the 5 years expire of tenure of sarpanch after issuing notification on 9/3/2020 adi mari ennikalu nirvahinchamani ichin tarvata election process start ayin tarvata meere ennikalni postpone chesesaru kada అప్పుడు రాష్ట్రంలో కరోనా కేసు ఒకటే ఉంది కదా అటువంటి టైంలోనే మీరు ఎన్నికలకు పోస్ట్ ఫోన్ చేశారు కదా వాయిదా వేశారు కదా సగం ఎన్నికలు సగం జరిగిన తర్వాత ఇప్పుడు కొన్ని వేల మంది చనిపోయారు లక్షల కేసులు ఉన్నాయి ప్రజల ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని తిరుగుతున్నారు జీవిస్తున్నారు అయినా సరే ఎన్నికలు నిర్వహించాల్సిందే అని మొండి పట్టుదలతో ఎందుకున్నారు ఎలక్షన్ కమిషనర్ గారు రాష్ట్ర ప్రజల ప్రాణాలన్నా ఉద్యోగస్తుల ప్రాణాలన్నా పోలీస్ అధికారుల ప్రాణాలన్నా గానీ మీకు పట్టదా మీ ప్రాణమే మీ గొప్ప నాకు రక్షణ కావాలని చెప్పి కేంద్ర హోంశాఖకు రాస్తారు నా కుటుంబానికి రక్షణ కావాలని హోంశాఖకు రాస్తారు మీ కుటుంబానికి మీకు రక్షణ కావాలి మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే మీరు గ్లాస్ లో కూర్చోవాలి జర్నలిస్టులు కెమెరామెన్లందరూ బయటకు వచ్చేవాలి కెమెరామెన్లకి జర్నలిస్టులకి ఓ 100 పీపీ కిట్లు సప్లై చేయలేని మీరు మీ ఎలక్షన్ కమిషను రాష్ట్రంలో కోటి మంది ఓటర్లకి ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులకి పీపీ కిట్లు ఇస్తుంది నేను అన్ని చూసుకుంటానంటే నమ్మే స్థితి ఏమన్నా ఉందా ఎన్నికల అధికారి గారు కమిషనర్ గారు వా నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అనుకుంటారు కదా మీరు నో ప్రాబ్లం ఉద్యోగస్తుల దగ్గరకు వద్దాం మీరు శ్రీ ఆదిత్యనాథ్ దాస్ గారు
elections immediate proceedings of the state election commissioner Andhra Pradesh Vijayawada present Dr. N. Ramesh Kumar IAS retired proceedings number 554/SEC-B2/2020 date 22/1/2021 removal of certain tainted officers in the interest of free and fair elections in the state regarding tainted officers మీరు సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు వాళ్ళకి అధికారులు దుర్మార్గులా అవినీతిపరులా కాదు నీతి నిజాయితీగా వ్యవహరిస్తున్న పోలీస్ అధికారులు కలెక్టర్లు ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు అటువంటి ఉద్యోగుల్ని టెయింటెడ్ ఆఫీసర్స్ అంటారా మీరు ది కమిషన్స్ అన్చేంజ్డ్ వ్యూ ఓహో మీరు మార్చుకోలేదు మీ అభిప్రాయాన్ని మీరు మార్చుకోలేదు ఈజ్ దట్ ది continuance of poll tainted officers is not in the interest of free and fair polls as their continuance would send a wrong signal and their partisan conduct would be counterproductive to free and fair polls ఎవరు పక్షపాతము ఎవరు ఎవరు పక్కన ఉన్నారు ఎవరు పచ్చ పార్టీ పక్కన ఉన్నారు ఎవరు ప్రజల పక్షాన ఉన్నారు అన్నది ప్రజలకు తెలుసు ప్రజలకు తెలుసు ప్రజల అమాయకులు కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా రాజనీతిజ్ఞులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా మంచివాళ్ళు మీరు ఒక మీడియాకి కొమ్ము కాస్తున్నారు ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నారు ఎస్సిసి ప్రొసీడింగ్స్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గుంటూరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ చిత్తూరు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తిరుపతి అర్బన్ Deputy Superintendent of Police Palamaneru since promoted as additional SP shall be barred from poll related work. Deputy Superintendent of Police Srikalahasti, Circle Inspector Macharla, Circle Inspector Pungunur, Circle Inspector Raidurgam, Circle Inspector Tadipatri. Inta mandini vidhulu nunchi tolagistunnaru. Iddara collector lo iddara SP lu. ఇలా తొలగిస్తూ పోతే మీరే ప్రింటింగ్ చేసుకోవాలి బ్యాలెట్ పేపర్లని మీరే బ్యాలెట్ పేపర్లను స్వీకరించుకోవాలి మీరే నామినేషన్లను స్వీకరించాలి మీరే నామినేషన్లు సక్రమంగా ఉన్నాయా లేదా అని మీరే పరిశీలించుకోవాలి పరిశీలించిన తర్వాత సక్రమంగా ఉన్నాయి అని చెప్పి మీరే ఎన్నికలు ఎన్ని బూతుల్లో కూర్చోగలరు మీరు ఉద్యోగస్తులు కనుక కోఆపరేట్ చేయకపోతే వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కాపాడుకుంటాం అనుకుంటూ వాళ్ళు కోఆపరేట్ చేయకపోతే మీరు ఎన్ని బూతుల్లో కూర్చోగలరు ఎన్నికలు నిర్వహించడం సాధ్యమేనా ఇట్లా ఉద్యోగస్తులను తొలగిస్తూ పోతే నీతివంతమైనటువంటి నీతి నిజాయితీ కలిగిన అధికారుల మీద ఓ ముద్ర వేస్తున్నారు స్టాంప్ వేస్తున్నారు మీరు ప్రభుత్వోద్యోగులు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రిజిస్టర్ నెంబర్ 170/2019 చైర్మన్ కె వెంకటరామరెడ్డి గారు సెక్రటరీ జనరల్ అరుయ్య పాల్ గారు 22/1/2021 ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ టు ది గవర్నమెంట్ ఆదిత్యనాథ్ దాస్ గారిని కలిసి ఇన్ దిస్ రిగార్డ్ వీఆర్ టు ఇన్ఫార్మ్ దట్ ద థ్రెట్ ఆఫ్ కాంట్రాక్టింగ్ ద కోవిడ్-19 స్టిల్ లూమ్స్ large among the public in general and the employees in particular. Most of the employees are not willing to be posted on election duties for the fear of contracting the virus, that too without taking vaccine. We therefore request you, sir, to depute only those government employees who are willing to election duties, that too after giving them the necessary vaccine. Anjepi Prabhutva Ujjogula Sangham ప్రభుత్వ కార్యదర్శి గారిని కలిసి లేఖ సమర్పించారు ప్రభుత్వ ఉద్యోగులు వ్యాక్సినేషన్ అయిన తర్వాతనే వారి సమ్మతితోటే ఎన్నికల వీధులకు కేటాయించండి అని వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇంకా 60 రోజులు పడుతుంది 60 రోజులు పడుతుంది
ఇప్పుడు ఉన్న పళ్ళంగానే రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు తమ ప్రాణాలను రక్షించుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగులు పోలీస్ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఫ్రంట్ లైన్ వారియర్స్ రెవెన్యూ ఉద్యోగస్తులు పోలీస్ అధికారులు పోలీసులు వ్యవసాయ శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మొత్తము ఉపాధ్యాయ సంఘాలతో సహా అందరూ కూడా సమ్మె చేస్తే ఎన్నికల విధులు బహిష్కరిస్తే ఎన్ని లక్షల మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తారు మీరు ఒకసారి గతంలోకి వెళ్దాం జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉండంగా 2003 సంవత్సరంలో తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేశారు అప్పుడు జయలలిత ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత గారి ప్రభుత్వం ఒక లక్ష 70241 మందిని డిస్మిస్ చేశారు జయలలిత ప్రభుత్వం 170224 మందిని 241 మందిని తర్వాత ఉద్యోగస్తులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు హైకోర్టు హైకోర్టు తర్వాత టికె రంగరాజన్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు అండ్ అదర్స్ ఆగస్ట్ 2003 బెంచ్ సుప్రీం కోర్ట్ ఎంబి షా ఏఆర్ లక్ష్మణన్ గారు కేసు నెంబర్ అపీల్ సివిల్ 5536 6/2003 రెస్పాండెంట్ గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు అండ్ అదర్స్ డేట్ ఆఫ్ జడ్జిమెంట్ 6/2003 టికె రంగరాజన్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులు 170241 మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తే వాళ్ళందర్ని విధుల్లో చేర్చుకోమని చెప్పి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా తీర్పు చెప్పింది ఆ తీర్పు ప్రకారంగా టోటల్ నెంబర్ ఆఫ్ రీఇన్స్టేటెడ్ సో ఫార్ యాజ్ పర్ ది స్టేట్మెంట్ మేడ్ బిఫోర్ ది ఆనరబుల్ కోర్ట్ సుప్రీం కోర్టులో 156106 మందిని ఉద్యోగాల్లోకి తీసుకున్నది తమిళనాడు ప్రభుత్వం తమరు విధుల నుంచి తొలగించేస్తే ఒరిగేది ఏమీ లేదు ప్రాణాలు ముఖ్యము వాళ్ళు ప్రాణాలు ముఖ్యము ఆర్టికల్ 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారంగా మా ప్రాణాలు మేము రక్షించుకోవడం కోసం విధులు నిర్వహించలేకపోయామని చెప్తే తమరు ఏం చేస్తారు సార్ పోనీ సమ్మె కాదు ఇంకో మార్గం కూడా ఉంది ఉద్యోగస్తులకి పెన్ డౌన్ స్ట్రైక్ అని కూడా చేయొచ్చు అన్నమాట సమ్ టైమ్స్ నోన్ యాజ్ ద టూల్ డౌన్ స్ట్రైక్ ఆర్ డ్రాపింగ్ పెన్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ నాన్ వైలెంట్ స్ట్రైక్ యాక్షన్ ఆర్ ఎ పీస్ఫుల్ ప్రొటెస్ట్ ఇన్ విచ్ అన్ ఆర్గనైజ్డ్ గ్రూప్ ఆఫ్ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ వర్కర్స్ ఆర్ ఇట్స్ అసోసియేటెడ్ ప్రొఫెషనల్స్ పార్షియల్లీ అటెండ్స్ దేర్ ఆఫీసెస్ ఇన్ పబ్లిక్ ఆర్ ప్రైవేట్ సెక్టర్ వితౌట్ బీయింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆఫీస్ మేనేజ్మెంట్ ఆర్ సింప్లీ డ్యూటీ పెన్ డౌన్ యూజువల్లీ లీడింగ్ ఎంప్లాయీస్ టు స్టాప్ దేర్ వర్క్ ఇన్ ప్రొటెస్ట్ ఆఫ్ to meet their official or professional demands pen down strike appude em chestaru idu rajyanga vitrekam kaade pen down strike vaalla office ki veltaru pan cheyani antadu appude meer em chestaru avunu cheyagalugutara avunu udyogala nunchi teese adhikaram kuda ledhe ee pen down strike prakaranga aina ఇన్ ది హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి తాండవ యోగేష్ సన్ ఆఫ్ వెంకటేశ్వర్లు అండ్ ద స్టేట్ ఎలక్షన్ కమిషన్ రిట్ అప్పీల్ నెంబర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ 141/2019 ఎన్నికలు పెట్టమన్నది కదా ఎందుకు పెట్టలేదు ఎవరడ్డు వచ్చారు ప్రకృతి వైపరీత్యాలు లేవు భూకంపాలు లేవు కరోనా లేదు ఏమీ లేదు కదా ఎందుకు పెట్టలేదు సో
మీకు మీ ప్రాణము మీ కుటుంబ ప్రాణము మీరు నమ్ముకున్న మీ గురుగారి ప్రాణమే కావాలి మీరు నమ్ముకున్న పచ్చ మీడియా ప్రాణాలు కావాలి మీ పచ్చ పార్టీ కార్యకర్తల ప్రాణాలు కూడా అక్కర్లేదు మీకు ఎందుకంటే వాళ్ళు ఎన్నికల్లో పాల్గొంటారు పాపం ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు కావచ్చు వాళ్ళవి ప్రాణాలే వాళ్ళ ప్రాణాలు కూడా కాపాడాల్సిన బాధ్యత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఉన్నది వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనే కాదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వాళ్ళ కుటుంబాల ప్రాణాలు జనసేన పార్టీ కార్యకర్తలు వాళ్ళ కుటుంబాల ప్రాణాలు సిపిఐ సిపిఎం కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు వాళ్ళ కుటుంబాల ప్రాణాలు భారతీయ జనతా పార్టీ కుటుంబాలు కార్యకర్తలు వాళ్ళ కుటుంబాల ప్రాణాలు కాపాడాల్సిన గురుతర బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మీద ఉన్నది కనుక ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎప్పటికైనా సమయం మించిపోలేదు సోమవారం సుప్రీంకోర్టు ఉన్నది వాళ్ళు ఏం డిసిషన్ చెప్తారో ఎందురు కానీ ఆలోచించండి ప్రజల ప్రాణాలు కాపాడండి రమేష్ కుమార్ గారు పార్టీల కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు తదితర పార్టీల కార్యకర్తల వాళ్ళ కుటుంబాల ప్రాణాలు ప్రభుత్వ ఉద్యోగుల ప్రాణాలు కాపాడండి సార్ ప్రజల ప్రాణాలు ముఖ్యం సార్ ఎన్నికలు కాదు సార్ కనుక మానవతా దృక్పథంతో ప్రజల ప్రాణాల కోసము ఓటర్ల ప్రాణాల కోసం ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికల్ని వాయిదా వేస్తారని ఆశిస్తూ జై హింద్.